నిన్నటి రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కుప్పంలో జరిగిన సంఘటనల గురించి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్తున్నారు అని తెలిసిన కానించి మొదలు పెట్టుకొని ట్విట్ల రూపంలో కానీ ప్రెస్ మీట్లల్లో కానీ వీరంతా మాట్లాడే మాటలు, సంక్రాంతికి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఎరా మీరు చూసిర్రా? సంక్రాంతికి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాడు అనేది మీరు చూసిర్రా? మీరిద్దరేమన్నా వాళ్ళ మీట్ అయ్యే రూమ్లో ఉన్నారా? లేరు కదా. మరి ఎందుకు లేని అవాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చూస్తారు? అదొకటి. ఇంకొకటి, ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు. ఆయన ఒకసారి ఆల్రెడీ చెప్పిండు ఏమని, ఎవరైనా ఆయన మీరు నిరూపించగలిగితే నిరూపించండి, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకుంటుంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఒకవేళ ప్యాకేజీ బ్లాక్ మనీ అయితే బయటపడుతుంది, దొరుకుద్ది, లేదు వైట్ మనీ అయితే అధికారికంగా పేపర్లోనే ఉంటుంది కదా, మరి దేనికి మీరు ఈ ఎంక్వైరీ లేకుండా ఊరికే ఉడతపప్పు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఉడతపప్పు మాటలు మాట్లాడినా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ పార్టీ జాయింట్ సెక్రటరీ అంట, ఆయనకు చెప్తా ఉండ, ఆయన ట్విట్ రూపంలో నిన్న దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు 22 సీట్లు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు పొత్తు పెట్టుకుంటారో పెట్టుకోరో అదంతా కూడా పక్కన పెడితే దాదాపుగా జనసేన పార్టీ 22 నియోజకవర్గాలలో బలంగా ఉందని మీరే తెలియజేస్తున్నారు కదా. ఇంకేంది మాకు కావాల్సింది? మా గెలుపు ఈసారి ఖచ్చితంగా చెప్తా ఉండ, జనసేన పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకుంటుందో పెట్టుకోదో తర్వాత సంగతి, కానీ 2024లో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవుతారు అని ప్రజలు నమ్ముతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈసారి ప్రజలంతా అనుకుంటున్నారు ఈసారి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలా, మనం ఆల్రెడీ 2 పార్టీలు చూసాం, ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పంజాలో నడిపించాలని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇది ప్రజాభిప్రాయం, గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.